Hi, good morning. My name is Mohan. Second largest mango yard in ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి రెండో పెద్ద మ్యాంగో యాడ్ ని చూపించబోతున్నా. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదంతా అదేని. ఈ మ్యాంగో యాడ్ ఆంధ్రప్రదేశ్ లో రెండవది, రెండో పెద్దది. మొదటిది అయితే ఏమవుతుందంటే నున్న మ్యాంగో యాడ్. అది ఏషియాలోనే పెద్దది. మరియు అది ఎక్కడ ఉందంటే విజయవాడలో ఉంది. ఈ దామోంచర్ల యాడ్ అయితే రెండవ పెద్దది. ఇది చిత్తూరు జిల్లాలో ఉంది. ఇక్కడ నుంచే చాలా స్టేట్స్కి అయితే మ్యాంగోస్ అయితే సప్లై అవుతాయి. అంతేకాకుండా కొన్ని దేశాలకు అయితే సప్లై అవుతాయి. ఈ మ్యాంగోస్ అయితే ఇక్కడ చాలా తక్కువ ఉంటాయి. వీళ్ళ తర్వాత పండ్లు అయిన తర్వాత వాటిని చిన్న మార్కెట్లకి అయితే ఇక్కడ నుంచి వెళ్తాయి. మేము ఇంటర్వ్యూ చేసాము, దాన్ని కూడా మీరు చూడండి. థ్యాంక్ యూ. ఇదేంటి? బెనిషాకాయ. ఓకే. మామిడికాయ బెనిషాకాయ. ఓకే. నీలం అంటే నీలం వచ్చిందంటే పండు వచ్చిందంటే మార్కెట్ లోకి లాస్ట్ మామిడి సీజన్ అయిపోయినట్టు లెక్క మనకి. అవునా? నీలం కాయ. ఓకే. ఏంటది? ఓకే. ఇవేంటి? ఇది పెని చెప్పండి. రఘుపతి నివాసం సార్. మామిడి పండ్ల వ్యాపారం చేస్తుంటారు. మరి కొద్దిగా మామిడి పండ్లు వడ్డాలు పరిచయం చేస్తుంటారు. చెప్పండి, దీని ఏమంటారు? పంగినపల్లి మామిడి పండు మనం చూసిందంటే ఏదంటే పండు. ఇది పంగినపల్లి మామిడి పండు. ఎన్ని రకాలుగా ఉంటుంది పండు? సార్ సీజన్ ఏ సీజన్ ఉంటుంది? మా సంవత్సరంలో ఏ సీజన్లో ఎక్కువగా మీకు సేల్స్ ఎక్కువగా ఉంటాయి? మ్యాంగో సీజన్ వచ్చేసి ఏప్రిల్ నుంచి ఏప్రిల్ మే జూన్ జూలై 4 మంత్స్. మిగతా 8 మిలియన్ ఏం చేస్తారు? 8 మిలియన్ దానిలో 8 మిలియన్ సంపాదిస్తారు. సంపాదిస్తే లాస్ట్ వస్తుంది. అంటే నేను అంటే పాజిటివ్ చెప్పండి. అంటే మీరు 4 నెలల బిజినెస్లో ప్రతిరోజు ఎన్ని లోడ్లు తీసుకుని ఉంటారు? అంటే ఎక్కువ చేస్తారు. మీరు రైతుల నుండి ఏ విధంగా చేస్తారు? రైతులు తెచ్చి వాళ్ళు తెచ్చి అమ్మతాం కమిషన్. ఈ పంట ఎన్ని రోజులు ఉంటాయి? మీకు తినడానికి అనుగుణంగా ఎంత రోజులు ఉంటుంది? అంటే మన ఇక్కడ పచ్చిసరికి అమ్మేస్తాం. ఆ రోజు ఇవన్నీ పచ్చిగా ఉన్నాయి వరకు. జాతులు మాత్రమే మామిడిపళ్ళలో వేరే కంట్రీస్ కూడా ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. కాకపోతే మార్కెట్ చేసిన తర్వాత మార్కెట్ తెల్లండి. ఉత్తరాఖండ్ మార్కెట్ ఉంది. టమాటోలకు మందరపల్లి ఏ విధంగా మీరు కూడా ఇంటర్నేషనల్ మార్కెట్ ఉంటుంది. బాగా ఎన్ని రోజులు తీసిన తర్వాత ఒక వన్ వీక్ వరకు బాగానే ఉంటుంది.
అది పెండింగ్ ఉంటే నేను దగ్గర చేసుకోవాలి. తిరుపతిలో మోడపాడు ముక్కు దగ్గర పెట్టినా కూడా నువ్వు నాకు రైట్ రావడం ఈ పని లోపలికి వస్తున్నాయి తీసుకెళ్ళి మన చెడ్డ చాలా ఉన్నాయి తిరుగుతున్నాము చాలా పడుతున్నారు వాళ్ళు ఏం చేస్తారు మీరు చూపిస్తుంది ఫేమస్ బలింపల్లి అందరూ తెలిసింది మళ్ళీ సోతాపూరి అంటమావాడి చాలా బాగుంది ఈ కలర్ రెండైతే కలర్ అంటుమావాడుపూరి సోతాపూరి మల్లిక మల్లిక అయితే మనం చూసాము మల్లిక నీలం ఉంది నీలం అల్ఫాన్జో ఆపోజిట్ అల్ఫాన్జో సార్ ప్రైస్ వేరియేషన్స్ ఉంటాయా మీరు ఏదైతే చెప్పారో దాని ప్రైస్ వేరియేషన్ అంటే సార్ మీ ప్రైసే 40 రూపీస్ ఉంది కస్టమర్కి అయితే 100 మోర్ దెన్ 100 ఓకే అదేంటి సార్ అది సార్ ఆ ఫ్రూట్ పేరు ఏంటి ఇమామి ఎంత ఉంటాయి సార్ అయిపోరు అన్నారు 70 ఉంటుంది ఓకే థ్యాంక్ యూ సార్ కోయంబేడు మార్కెట్ హోల్సేల్ మార్కెట్ కృష్ణగిరి మార్కెట్ తమిళనాడు చెన్నై ఆంధ్ర మార్కెట్ సైజు దేని ప్రైస్
తిరుపతి बड़े जो है जिसमें सर।